మూన్ దాని యొక్క పరిమాణంలో 50 మీటర్లు తగ్గిపోయింది. కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న మూన్ మరియు ఇప్పుడు మీరు చూస్తున్న మూన్ రెండు వేరు. మరి దీనికి కారణం ఏంటి? అసలు మూన్ ఎలా ఏర్పడింది? ఆలస్యం చేయకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మూన్ మీద అడుగు పెట్టేద్దాం. అంతరిక్షంలో మనకు అత్యంత దగ్గరలో ఉన్న వస్తువు ఏదంటే అది మన న్యాచురల్ శాటిలైట్ అయిన ఈ మూన్. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలాసార్లు నేను నా టెలిస్కోప్తో ఈ మూన్ని చూసేవాడిని. దాని మీదున్న ఆ డీటెయిల్స్ని దగ్గరగా చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్, వావ్. మరి ఈ అందమైన మూన్ ఎన్నో అంతు చిక్కని రహస్యాలను దానిలో దాచుకుంది. కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల నుండి ఈ మూన్ దాని పరిమాణంలో ఎందుకు తగ్గిపోతుంది, దానివల్ల ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఎప్పుడైనా ఆలోచించారా మన భూమితో పాటు ఈ మూన్ అనేది ఎలా ఫామ్ అయ్యిందో అని? మూన్ యొక్క ఫార్మేషన్ అనేది శాస్త్రవేత్తలకు అంత ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్ళు కొన్ని థియరీలు మాత్రం మన ముందుంచారు. అవే ఈ సర్కమ్ ప్లానెటరీ డిస్క్ ఫార్మేషన్, గ్రావిటేషనల్ క్యాప్చర్, జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్. ఈ సర్కమ్ ప్లానెటరీ డిస్క్ ఫార్మేషన్ అనేది మన సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ ప్రక్రియలో మిగిలిపోయిన పదార్థాలతో గ్రావిటేషన్ అట్రాక్షన్ వల్ల ఒక డిస్క్ లాగా ఫామ్ అవుతుంది. అలా కొన్ని బిలియన్ల సంవత్సరాల సమయంలో ఒకదానిని ఇంకోటి ఆకర్షించుకొని ప్రోటోప్లానెట్స్, ప్లానెట్స్ మరియు ఈ మూన్ కూడా అలానే ఫామ్ అయి ఉండొచ్చు అని ఒక థియరీ. ఇంకో థియరీ గ్రావిటేషనల్ క్యాప్చర్. ఈ థియరీ ప్రకారంగా ఏంటంటే మన భూమికి దగ్గర నుండి ఒక మూన్ అనేది వెళ్తుండగా మన భూమి యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్లో నెమ్మదిగా పడిపోయి మన భూమి చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది అని నమ్ముతారు. కానీ 1968 నుండి 1972 వరకు జరిగిన నాసా యొక్క అపోలో ప్రోగ్రాం వల్ల మూన్ యొక్క అందమైన రహస్యాలు బయటికి వచ్చాయి. ఈ అపోలో ప్రోగ్రాంలో మొత్తం 9 పైలటెడ్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్స్ జరగగా అందులో 6 మూన్ మీద ల్యాండ్ అయ్యాయి. అందులో మొట్టమొదటిసారిగా దాని మీద కాలు పెట్టింది నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని కూడా మనకు తెలుసు. కానీ ఈ అపోలో మిషన్స్లో మూన్ మీద అడుగుపెట్టిన ప్రతిసారి ఆస్ట్రోనాట్లు దాని మీద కొన్ని పరికరాలను అమర్చారు మరియు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అన్ని మిషన్లు కలిపి ఈ అపోలో ప్రోగ్రాం ద్వారా మూన్ యొక్క లూనార్ ఉపరితలం నుండి సుమారు 400 కేజీల శాంపుల్స్ మన భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన లూనార్ శాంపుల్స్ను మన భూమి మీద ల్యాబొరేటరీ అనాలిసిస్ చేశాక మనకి తెలియని ఎన్నో విషయాలు కళ్ళ ముందుకు వచ్చాయి. అందులో ముఖ్యంగా మూన్ యొక్క కాంపోజిషన్, అంటే మూన్ యొక్క ఉపరితలం మీద ఉండే పదార్థంలో కొన్ని కాంపౌండ్స్ మన భూమి యొక్క మ్యాంటిల్ మరియు క్రష్లో ఉండే కాంపోజిషన్తో కొంచెం సిమిలర్గా ఉండటం. ఈ ఒక్క అనాలిసిస్తో గ్రావిటేషనల్ క్యాప్చర్ థియరీని కొట్టివేయచ్చు. ఒకవేళ మూన్ సోలార్ సిస్టంలో ఎక్కడో ఏర్పడి మన భూమి దాన్ని గ్రావిటేషనల్గా క్యాప్చర్ చేసి ఉంటే మన భూమి యొక్క ఐసోటోపిక్ కాంపోజిషన్తో ఎందుకు సిమిలర్గా ఉంటుంది? మన భూమితో కంపేర్ చేసినప్పుడు మూన్ యొక్క లోపలి భాగంలో ఐరన్ మరియు ఇతర మెటల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మూన్ యొక్క క్రస్ట్లో సిలికేట్ రాక్స్ అని పిలువబడే అనార్థోసైట్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మూన్ యొక్క లూనార్ హైలాండ్స్ మీద ఉంటాయి. ఇవి సుమారు 4.1 నుండి 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు ఫామ్ అయి ఉండడం వల్ల ఇంటర్ ప్లానెటరీ డెబ్రీస్ మరియు ఆస్ట్రాయిడ్స్ ఢీకొని ఎన్నో క్రేటర్స్తో కూడి ఉంటుంది. మూన్ని మన భూమి మీద నుండి ఒకవైపు మాత్రమే చూడగలం, ఎందుకంటే మూన్ మన భూమితో టైడల్ లాకింగ్లో ఉంటుంది కాబట్టి. అంటే గ్రావిటేషన్ ఇంటరాక్షన్ వల్ల మూన్ యొక్క ఆర్బిటల్ పీరియడ్ అనేది దాని యొక్క రొటేషన్ పీరియడ్తో సమానంగా ఉంటుంది. సో మనం ఎల్లప్పుడూ మూన్ యొక్క ఒక్క సైడ్ మాత్రమే చూడగలుగుతాం. మనం చూసే సైడ్లోనే ఈ డార్క్ ప్యాచెస్ అనేవి ఎక్కువ కనపడతాయి. వీటిని మరియా అని పిలుస్తారు. ఇవి లూనార్ హైలాండ్స్లా ఎక్కువ క్రేటర్స్తో ఉండదు. ఈ లూనార్ హైలాండ్స్ అనేవి మన రోజూ చూసే మూన్కి అపోజిట్ సైడ్లో ఉంటుంది. ఈ మరియా అనేది ఎక్కువగా డార్క్ కలర్ బసాల్ట్ కాంపోజిషన్తో ఉంటుంది. దాని అర్థం అది వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల వచ్చే వాల్కానిక్ లావా వల్ల ఏర్పడినవి అని. అపోలో మిషన్లో మూన్ మీద అమర్చిన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆల్సెప్లో భాగం. ఈ ఆల్సెప్ అంటే అపోలో లూనార్ సర్ఫేస్ ఎక్స్పెరిమెంట్ ప్యాకేజ్. ఈ ప్రక్రియలో ఆస్ట్రోనాట్లు మూన్ పైన సెయిస్మోమీటర్లు అమర్చారు. ఈ సెయిస్మోమీటర్లు అనేవి మూన్ యొక్క లోపలి కదలికను మరియు దాని యొక్క లోపలి భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మూన్ గురించి, దాని కాంపోజిషన్ గురించి ఎక్కువ అనాలిసిస్ చేశాక సైంటిస్టులు, జియాలజిస్టులకు వాళ్ళ ఇంకో థియరీ అయిన జైంట్ ఇంపాక్ట్ హైపోథసిస్కు దారితీస్తుంది. ఈ థియరీ ప్రకారంగా మన అప్పుడున్న భూమి అంటే ప్రోటో ఎర్త్ అనేది ఇప్పుడున్న మార్స్ పరిమాణం లాంటి ఒక ప్లానెట్ థియాతో ఢీకొనడం వల్ల ఏర్పడింది అని. ఈ థియా అనేది మన ప్రోటో ఎర్త్ యొక్క ఆర్బిట్లో ఇతర ప్రోటో ప్లానెట్స్ గ్రావిటేషనల్ ఇంట్రాక్షన్ వల్ల దాని యొక్క ఆర్బిట్ నుండి స్టెబిలిటీని కోల్పోయి మన ప్రోటో ఎర్త్తో ఒక యాంగిల్లో ఢీకొంటుంది. అలా ఢీకొనడం వల్ల మన భూమి మరియు థియాలో ఉన్న మాల్టెన్ మ్యాంటిల్ మరియు క్రస్ట్ అనేవి కలిసిపోయి భూమి చుట్టూ కొన్ని నెలల నుండి సంవత్సరాలు తిరుగుతూ గట్టిపడి మన మూన్ అనేది ఫామ్ అయ్యిందని చెప్తారు. దీనికి సంబంధించిన కంప్యూటర్ సిమ్యులేషన్స్ కూడా ఒక రకమైన అలాంటి ప్రక్రియనే చూపిస్తాయి. కానీ రీసెంట్గా 2022లో హై రెజల్యూషన్ కంప్యూటర్ సిమ్యులేషన్స్లో ఇదే థియరీని రన్ చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈ ప్రక్రియలో మన మూన్ అనేది 48 గంటల్లోనే ఏర్పడి ఉండొచ్చని చెప్తారు. మన మూన్ ఫామ్ అయ్యే ప్రక్రియలో భూమి చుట్టూ కొన్ని గంటల పాటు 2 మూన్స్ అనేవి ఇలా ఏర్పడి ఉంటాయి. మరి అందులో పెద్దదైన మూన్ అనేది మళ్ళీ తిరిగి భూమిలోకి గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్ల పడిపోతుంది. ఇంకో చిన్నదైన మూన్ దాని యొక్క స్టేబుల్ ఆర్బిట్లో మన భూమి చుట్టూ తిరుగుతూ ఇప్పుడున్న మూన్ లాగా ఫామ్ అయి ఉంటుందని ఆ సిమ్యులేషన్స్ ప్రకారంగా చెప్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన మూన్ దాని కోర్లో ఉన్న వేడి అనేది చల్లబడటం వల్ల కాంట్రాక్ట్ అవుతూ వస్తుంది. దీంతో మూన్ యొక్క ఉపరితలం పైన థ్రస్ట్ ఫాల్స్ ఫామ్ అవ్వడం మరియు మూన్ యొక్క అంతరి భాగంలో మూన్ క్వేక్స్ రావడం జరుగుతుంది. ఇలా కొన్ని మిలియన్ల సంవత్సరాల నుండి మన మూన్ అనేది దాని పరిమాణంలో 50 మీటర్లు తగ్గిపోతూ వచ్చింది. ఈ మూన్ క్వేక్స్ మరియు మూన్ యొక్క స్ట్రక్చర్, లోపలి భాగం, దాని యొక్క జియాలజీని స్టడీ చేయడం శాస్త్రవేత్తలకు ఎంతో అవసరం. వీటిని పరిశోధించడం వల్ల మన ప్లానెటరీ ఎవల్యూషన్, మన సోలార్ సిస్టమ్ యొక్క ఫార్మేషన్ గురించి ఇంకా ఎన్నో అంతుచిక్కని రహస్యాలను కనిపెట్టవచ్చు.